ప్రైజరాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 యోహాను 4:10 మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఆత్మల్ని పరిశీలించండి. ప్రియ మిత్రులారా, అన్ని ఆత్మల్ని పరిశీలించండి, అన్ని ఆత్మల్ని నమ్మకండి. ఆ ఆత్మలు దేవుని నుండి వచ్చాయా అన్న విషయాన్ని పరిశీలించండి. ఎందుకంటే మోసం చేసే ప్రవక్తలు చాలామంది ఈ ప్రపంచంలోకి వచ్చారు. యేసుక్రీస్తు దేవుని నుండి శరీరంతో వచ్చాడని అంగీకరించిన ప్రతి ఆత్మ దేవునికి చెందినదని దేవుని ఆత్మ ద్వారా మీరు గ్రహించాలి. యేసును అంగీకరించని ప్రతి ఆత్మ దేవుని నుండి రాలేదన్నమాట. అలాంటి ఆత్మ క్రీస్తు విరోధికి చెందుతుంది. ఆ ఆత్మలు రానున్నట్టు మీరు విన్నారు. అవి అప్పుడే ప్రపంచంలోనికి వస్తాయి. బిడ్డలారా, మీరు దేవుని సంతానం కనుక వాటిని జయించగలిగారు. పైగా మీలో ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకన్నా గొప్పవాడు. క్రీస్తు విరోధులు ప్రపంచానికి చెందినవాళ్ళు. అందువల్ల వాళ్ళు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. ప్రపంచం వాళ్ళ మాటలు వింటుంది. మనం దేవునికి చెందిన వాళ్ళం. అందువల్ల దేవుణ్ణి తెలుసుకున్నవాడు మన మాటలు వింటాడు, కానీ దేవునికి చెందని వాడు మన మాటలు వినడు. దీనిని బట్టి మనము ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో తెలుసుకోగలుగుతాము. దేవుడు ప్రేమస్వరూపుడు. దేవుడు ప్రేమస్వరూపుడు. ప్రేమిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది. కనుక మనం పరస్పరం ప్రేమతో ఉందాం. ప్రేమించే వ్యక్తి దేవుని వల్ల జన్మిస్తాడు. అతనికి దేవుడు తెలుసు. దేవుడు ప్రేమస్వరూపం గలవాడు. ప్రేమ లేని వానికి దేవుడు ఎవడో తెలియదు. మనం కుమారుని ద్వారా జీవించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచానికి పంపి తన ప్రేమను మనకు వెల్లడి చేశాడు. మనం ఆయన ప్రేమిస్తున్నందున ఆయన ఈ పని చేయలేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన ప్రాయశ్చిత్తానికి బలిగా తన కుమారుణ్ణి పంపాడు. ఇదే ప్రేమ. ప్రేమితులారా, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడు కనుక మనం కూడా పరస్పరం ప్రేమతో ఉండాలి. దేవుణ్ణి ఎవరు చూడలేదు. మనం పరస్పరం ప్రేమతో ఉంటే దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణత చెందుతుంది. ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. తద్వారా మనం ఆయనలో జీవిస్తున్నామని, ఆయన మనలో జీవిస్తున్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాము. దేవుడు తన కుమారుణ్ణి ప్రపంచాన్ని రక్షించడానికి పంపాడు. ఆయన్ని మేము చూశాము కాబట్టి సాక్ష్యం చెప్తున్నాము. యేసు దేవుని కుమారుణ్ణి అంగీకరించిన వానిలో దేవుడు నివసిస్తాడు. దేవునిలో వాడు నివసిస్తున్నాడు. దేవునికి మన పట్ల ప్రేమ ఉందని మనం నమ్ముతున్నాము. ఆ ప్రేమ మనకు తెలుసు. దేవుడే ప్రేమ. ప్రేమలో జీవించేవాడు దేవునిలో జీవిస్తాడు, దేవుడు అతనిలో జీవిస్తాడు. తీర్పు చెప్పే రోజు మనం ధైర్యంతో ఉండాలని. మన మధ్యనున్న ప్రేమ పరిపూర్ణం చేయబడింది. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో ఆయన వలె జీవిస్తున్నాము. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణత పొందిన ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది. భయపడే వ్యక్తి ప్రేమలో పరిపూర్ణత పొందలేడు. దేవుడు మనల్ని ప్రేమించినందున మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటూ తన సోదరుని ద్వేషించేవాడు అసత్యం ఆడుతున్నాడు అన్నమాట. కనిపిస్తున్న సోదరుని ప్రేమించలేని వాడు కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుడు మనకే ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను ప్రేమించేవాడు తన సోదరుని కూడా ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.